सूपर्स्टार कृष्ण अंतिम यात्र मरी कासेपट्लो प्रारंभ कानुंदी कासेपट्लो पद्मालय स्टूडियोलो अंतिम यात्रकु मुंदु पूजा कार्यक्रमालु निर्वहिंचुनुन्नारु आ तर्वात पद्मालय स्टूडियो नुंची महाप्रस्थानम वरकु अंतिम यात्र कोनसागनुंदी मध्याह्नं 3 गंटलकु अंत्यक्रियलु निर्वहिस्तारु तेलुगु प्रजल गुंडेल्लो प्रत्येक स्थानं संपादिंचुकुन्न सूपर्स्टार कृष्ण अंत्यक्रियलनु अधिकार लांछनालतो निर्वहिंचालनी तेलंगाणा प्रभुत्वं निर्णयिंचिंदी अंदुकु संबंधिंचिन एर्पाट्लनु अधिकारुलु चेस्तुन्नारु मध्याह्नं तर्वात महाप्रस्थानंलो प्रभुत्व अधिकारिक लांछनालतो अंत्यक्रियलु जरुगुतायि పోలీసుల గౌరవవందనం తర్వాత అంత్యక్రియలు ముగుస్తాయి తెలుగు లెజెండరీ నట శేఖరుడు సూపర్ స్టార్ కృష్ణకు అభిమాన గణం కన్నీటి నివాళులు అర్పిస్తోంది తమ ఆరాధ్య నటుడికి అంతిమ వీడ్కోలు పలుకుతోంది పద్మాలయ స్టూడియోకు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు కృష్ణ భౌతికకాయాన్ని చూసి అశ్రు నివాళులు అర్పించారు గవర్నర్ తమిళిసై ఏపీసీఎం జగన్ मंत्री रोजा पद्मालय स्टूडियो कृष्ण भौतिकायानिकि निवाळ्लर्पिंचारु महेश बाबू कुटुंब सभ्युलनु ओदार्चारु पद्मालय स्टूडियो संदर्शनार्थं कृष्ण भौतिकायानि उंचारु हीरो बालकृष्ण भार्य कुमार्तेतो कलिसि कृष्ण पार्थिव देहानिकि निवाळ्लर्पिंचारु महेश बाबू कुटुंबान्नि ओदार्चारु अंतकु मुंदु महेश बाबू कुमारुडु कुमार्ते तात मृतदेहानि चूसि चलिंचिपोयारु कृष्ण चित्रपटानिकि पुष्पांजलि घटिंचारु पद्मालय स्टूडियो अभिमानुलु कुटुंब सभ्युलु सिनी प्रमुखुलु राजकीय प्रमुखुलु सूपर स्टार को अश्रु नयनालतो निवाळी अर्पिस्तुन्नटुवंटि दृश्यालु मनं चूस्तुन्नां मरिकोद्दि सेपट्लो अंतिम यात्र कूडा प्रारंभं कानुंदि अंतिम यात्रकु मुंदु पद्मालय स्टूडियोस् लो प्रत्येक पूजा कार्यक्रमाल अनंतरं अंतिम यात्रकु అన్నీ సిద్ధం చేశారు మరి కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు ప్రస్తుతం పద్మాలయ స్టూడియోస్ లో సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అభిమానులు కుటుంబ సభ్యులు సూపర్ స్టార్ ను కడసారి చూసేందుకు అక్కడికి తరలి వస్తున్నారు ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా మహేష్ బాబు కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ రోజు ఏపీ సీఎం జగన్ అలాగే మంత్రి రోజా సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు మనం చూడొచ్చు సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సితార మహేష్ బాబు కూతురు సితార ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులు అలాగే రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఆకరిసారి సూపర్ స్టార్ కృష్ణ భౌతికాయని చూసేందుకు ఈ రోజు పద్మాలయ స్టూడియోస్ కు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు మరి కాసేపట్లో అంతిమ యాత్ర కూడా ప్రారంభం కాబోతోంది తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఇక కృష్ణతో అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ కూడా నెమరు వేసుకుంటున్నారు సూపర్ స్టార్ కృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆకరిసారి తమ సూపర్ స్టార్ ని చూసుకునేందుకు పద్మాలయ స్టూడియోస్ కి వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా సూపర్ స్టార్ తో తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు కా పద్మాలయ స్టూడియోస్ లో అభిమానుల సందర్శనార్థం మరి కాసేపు ఉంచి ఆ తర్వాత పూజా కార్యక్రమాల అనంతరం అంతిమ యాత్ర ప్రారంభం కానుంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ప్రస్థానకైతే పద్మాల స్టూడియో వద్ద కృష్ణ పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించేందుకు అంతిమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి పార్థివ దేహాన్ని తరలించేందుకు వాహనాన్ని కూడా సిద్ధం చేశారు విజస్ లో చూసుకోవచ్చు కొద్ది నిమిషాల క్రితమే చివరిసారిగా అభిమానులని పార్థివ దేహం వద్దకి అనుమతించి వారందరిని కూడా బయటికి పంపించారు పూర్తిగా పద్మాల స్టూడియో పరిసర ప్రాంతాలను కూడా ఖాళీ చేయించి అంతిమ యాత్రకి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆ పోలీసులు ప్రస్తుతం విజస్ లో చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా అంత క్రౌడ్ అంతా ఖాళీ చేపించారు కేవలం
వీఐపీల తో పాటు కొంతమంది సినిమా ప్రముఖుల తో పాటు కుటుంబ సభ్యులు లోపల నుంచి బయటికి వచ్చే విధంగా రెండు ఇన్ గేట్ అవుట్ గేట్ ను కూడా మొత్తంగా పూర్తిగా అభిమానులు మొత్తం కూడా క్లోజ్ మొత్తం ఇక్కడి నుంచి బయటికి పంపించిన దృశ్యాలు ప్రస్తుతం విజిటర్స్ చూసుకోవచ్చు. మరికొద్ది నిమిషాల్లో కూడా ఇక్కడి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. విజిటర్స్ లో చూసుకుంటే కృష్ణ పార్థివ దేహాన్ని తరలించేందుకు ఒక వాహనాన్ని కూడా తయారు చేశారు. మొత్తంగా పూలతో అలంకరించారు. ఆ వాహనాన్ని నేరుగా పద్మాల స్టూడియోని ఒకటవ గేటు వద్దకు తీసుకొచ్చి కృష్ణ పార్థివ దేహాన్ని దాని మీదకి తరలించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఇక్కడ నుంచి సుమారుగా 45 నిమిషాల నుంచి గంట పాటు అంతిమ యాత్ర సాగబోతున్నట్టుగా ప్రసారానికి అయితే మనకి తెలుస్తుంది. సుమారుగా 3 గంటలకి ఈ అంత్యక్రియల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని నిర్ణయించిన అందుకు సంబంధించి కూడా ఏర్పాట్ల వైపు మహాప్రస్థానంలో కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఉదయం 7:30 నుంచి ఇటు పద్మాల స్టూడియో వద్దకి కొన్ని వేలాది మంది కృష్ణ అభిమానులు తరలివచ్చారు. కడసారి చూసేందుకు ఆయనకు వీడ్కోలు పలికేందుకు అభిమానులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చారు. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల నుంచి కూడా చాలా మంది అభిమానులు ఉదయం 4 గంటల ప్రాంతానికి పద్మాల స్టూడియోకి చేరుకొని ఇక్కడికి ఆయన కడసారి వీడ్కోలకి పలికేందుకు వచ్చారు. చాలా మంది అభిమానులకి నిన్న ఇటు నానకరామ కూడా కృష్ణ ఇంటి వద్ద కూడా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించారు. నిన్న రాత్రి సుమారు 11 గంటల వరకు కూడా సందర్శకులను అర్థం ఉంచారు. ఆ తర్వాత ఇక్కడికి కృష్ణ పార్థివ దేహం తరలిస్తున్నట్టు తెలుసుకున్న అభిమానులంతా కూడా పద్మాల స్టూడియోకి చేరుకున్నారు. ముందుగా చాలా మంది వీఐపీలు నిన్న ఎవరైతే కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించని వారుంటారో సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు అందరూ కూడా నిన్న చాలా మంది దాదాపుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు, చలనచిత్రాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, అదేవిధంగా ఇతర సంబంధించిన వారందరూ కూడా వచ్చారు. కానీ ఈ రోజు ఒకరిద్దరు నిన్న మిస్ అయిన వాళ్ళు కూడా అల్లితో పాటు కొంతమంది సినిమా ప్రముఖులు కూడా కృష్ణ పార్థివ దేహాన్ని వద్దకు వచ్చి కడసారి వీడ్కోలు పలికి తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక మరికొద్ది నిమిషాలు అంటే సుమారుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 1:30 పద్మాలయ స్టూడియో నుంచి కూడా అంతిమ యాత్ర ప్రారంభించబోతున్నట్టుగా ప్రస్తుతానికి అయితే మనకి అందుతున్న సమాచారం. అందుకు సంబంధించి పోలీసులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 రోజులు ఎందుకంటే ఎప్పటి నుంచి కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, ఆయన హాస్పిటల్లో చేరారు, ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమిస్తూ వస్తుంది అన్న వార్తలు అందుకున్న నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్ లో ఉన్న ఆయన అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు కూడా ఆయన్ని చూసేందుకు ఇటు ఆయన ఇంటి వద్దకు హాస్పిటల్ కి ఈ రోజు పద్మాల స్టూడియోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా కడసారి కృష్ణ సూపర్ స్టార్ కృష్ణకి నివాళులు అర్పించేందుకు వచ్చి కుటుంబ సభ్యులకు సానుభూతి కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గవర్నర్ కూడా కొద్ది నిమిషాల క్రితం వచ్చి కృష్ణతో కృష్ణ సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి ప్రకటించారు. అదేవిధంగా కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఇక ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అందరూ కూడా రాజకీయ ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న నటుల దగ్గర నుంచి కూడా అగ్ర నటులు, అదేవిధంగా వివిధ ఫ్రేమ్స్ సంబంధించిన వారు, వివిధ వివాహాలకు సంబంధించిన వారు కూడా వచ్చారు. ఎందుకంటే కొన్ని ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా సూపర్ చరిత్రుడు, 340కి పైగా సినిమాలు నటించారు. అన్ని రంగాలతో పాటు అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఆయన ప్రజలని కొంత ప్రేరేపించే విధంగా, ప్రజలని ఉత్సాహం చేసే విధంగా అనేక సినిమాలు, ఆయన నటన కౌశల్యానికి సంబంధించి కూడా ఆయన చేసిన ప్రతి సినిమాలకు కూడా తన అభిమానులకి ఎక్కువగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది నటులు నగ్ర అంటున్నా కూడా కృష్ణ అంటూ తనకంటూ ప్రత్యేక పాత్రను పోషించుకున్నారు. ఎక్కువగా ఇటు ఆయన స్వాతంత్ర ఉద్యమ సమయ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించిన సినిమాలు కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో కొత్త సాంకేతిక వరవడిని తీసుకురావడంలో కూడా కృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక పాత్ర పోషించుకున్నారు. కాబట్టి ఆయన చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటూ ఆయన నటించిన కొన్ని డైలాగ్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు. మెమొరబుల్ డైలాగ్ గా జీవితంలో మిగిలిపోతాయి. ఎందరో సినిమా నటులు ఉన్నా కానీ కృష్ణ అంటూ తనకంటూ ప్రత్యేక అభిమానం చాటుకున్నారు. ఒక తెలుగు నటుడుగా
వివిధ భాషలల సంబంధించి కూడా ఆయన వివిధ వివిధ సినిమాలలో కూడా నటించిన అభిమాని కాబట్టికి వందల సినిమాలలో ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి అప్పటి పరిస్థితులను కట్టి పరిస్థితులను కళ్ళ కట్టే విధంగా ప్రజలను ఐక్యం చేసేందుకు స్వాతంత్ర ఉద్యమం వైపు తిప్పే విధంగా అప్పటి పరిస్థితులను కళ్ళ కట్టు కట్టినట్టు కూడా ఆయన అల్లూరు సీతారామరాజు తో పాటు చాలా ఉద్యమ సంబంధించినవి స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రతిబింబించే అంశాలకు సంబంధించి పూసగుచ్చే విధంగా చేసిన డైలాగ్స్ అవుతూ విప్లవ సమిత సినిమాలు కావచ్చు లేకపోతే రొమాంటిక్ ఫిలోస్ కావచ్చు అదే విధంగా కుటుంబ సమేతంకి సంబంధించిన సినిమాల్లో కూడా ఆయన నటించడం ఏ పాత్ర పోషించినా కూడా పాత్రకి వన్న తెచ్చే నటుడుగా కృష్ణ పేరు తెచ్చుకున్నాడు కాబట్టి చివరిసారి ఆయన చూసేందుకు ఆయన్ని స్మరించుకునేందుకు ఆయన వీడ్కోలు పలికేందుకు కూడా అభిమానులు అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇటు చుట్టుపక్కల ప్రాంతాలంతా రూట్ మ్యాప్ క్లియర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతిమ యాత్ర మరొక అర్ధగంటలో ప్రారంభమైన తర్వాత అంతిమ యాత్ర మహాప్రస్థానం వరకు సాగబోతుంది కాబట్టి అక్కడి వరకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వివిధ నటులంతా కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొనబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. నిన్న అంతా కూడా నానాక్రమ గుడలో ఉంచారు. సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో ఉంచుతారని అనుకున్నారు కానీ రాత్రంతా నానాక్రమ కూడా ఇంటిలో ఉంచి పద్మాల స్టూడియోలో ఉంచి కొంతమంది అభిమానులు మిగిలిన సినిమా నటుల కోసం కూడా పద్మాల స్టూడియోలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు అభిమానుల తాకిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. పద్మాల స్టూడియోలో వివిధ ప్రాంతాల నుంచి కూడా అభిమానులు చేరుకుంటారు. ముఖ్యంగా మనం 45 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా వచ్చారు, వృద్ధులు ఎక్కువగా వచ్చారు. కృష్ణ సినిమాలు చూస్తూ అంత మంత్రముగ్ధులైన వారు ఉంటారు కాబట్టి కన్నీరు పెట్టుకున్నారు. ఎవరిని కదిలించినా కూడా ఒక మహానటుని మేము కోల్పోయామంటూ కూడా కంట ఆ నీరు పెడుతున్న దృశ్యాలు మనకి కనిపించాయి. కానీ ఇక్కడికి వచ్చి గంటల తరబడి వేచున్నా కానీ తమకు ఆయన్ని చూసే భాగ్యం లభించలేనట్టు కొంతమంది నిరాశతో వెలిదిరిగారు. కొంతమంది ఆ పట్టుబట్టి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతమైతే ఆయన ప్రతి అంశానికి సంబంధించి ఆయన తీసిన తొలి సినిమా దగ్గర నుంచి ఇటీవల తీసిన సినిమాలకు సంబంధించి కూడా గుర్తు చేసుకుంటారు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న నటుల్లో కృష్ణ ఒకరని కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి నటుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాల్లో కూడా రారు అంటూ కూడా ఆయన స్వీట్ మెమరీస్ ను కూడా నెమరేసుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. అంతిమ యాత్రకు సంబంధించి కూడా ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయి ఆయనని తరలించే మహాప్రస్థానం, ఎందుకంటే పద్మాలయ స్టూడియో నుంచి ఆ మహాప్రస్థానానికి తరలించే అంతిమ యాత్రకు సంబంధించిన వాహనాన్ని కూడా పూర్తిగా సిద్దం చేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు, పూలమాలతో అలంకరించారు. ఆయన పార్థివ దేహాన్ని ఎక్కించేందుకు సపరేట్ గా లోపల కూడా ఒక స్టేజ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన పార్థివ దేహంతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు కూర్చొనేందుకు ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. మధ్యలో కృష్ణ పార్థివ వాహనానికి సంబంధించిన వాహనం ఉంటుంది. ముందు కొంతమంది కుటుంబ సభ్యులు కార్లో వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. మరొక వైపు వెనక వైపు కూడా అభిమానులు ఆయన వెంటను వెళ్లేందుకు, అంటే కడసారి వీడ్కోలు పలికేందుకు కూడా అభిమానులు ఆయన వెంట నడిచేందుకు, ఆయన పార్థిక వాహనం వెంట నడిచేందుకు కూడా రెడీగా ఉన్న దృశ్యాలు అయితే మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ఈ స్టూడియో ప్రాంతం కొంత కంజెస్టెడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి యాత్ర సజావుగా సాగాలంటే కొంత దూరం ఈ రూట్ అంతా క్లియర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు పద్మాల స్టూడియో దగ్గర నుంచి అటు 1/2 కిలోమీటర్ వరకు కూడా ఆ యాత్ర అంటే ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చి పార్థివ వాహనంలో కూర్చోబెట్టేందుకు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన ప్రస్తుతానికైతే లోపల ఆయన పార్థివ దేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరుపుతుంది. చివరిసారిగా కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు కూడా లోపల చేస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో కూడా ఆయన పార్థివ దేహాన్ని ఆ వాహనం మీదకి తరలిస్తారు. సుమారుగా ఇక్కడ 45 నిమిషాల పాటు పద్మాల స్టూడియో నుంచి సుమారుగా 2.5 కిలోమీటర్లు ఉన్న ఆ మహాప్రస్థానం వరకు కూడా అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది. వేలాది మంది అభిమానుల నడుమ ఈ కృష్ణ అంతిమ యాత్ర వీడ్కోలు అంతిమ యాత్ర కూడా మొదలు కాబోతుంది. ఓకే కిరణ్. మరికా సేపట్లో సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కాబోతోంది.
ప్రస్తుతం అంతిమ యాత్రకు సంబంధించిన వాహనాన్ని కూడా సిద్ధం చేశారు మరి కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది అయితే పద్మాలయ స్టూడియోస్ లో పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అంతిమ యాత్ర ప్రారంభించబోతున్నారు అలాగే మధ్యాహ్నం 3 గంటలకు అంతిమ సంస్కారాలనేవి పూర్తి కాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది అయితే అభిమానులు మాత్రం తండోపతండాలుగా ఆఖరిసారి తమ అభిమాన నటుణ్ణి చూసుకునేందుకు పద్మాలయ స్టూడియోస్ కి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చూస్తూ పెరిగినటువంటి వారు ఆయన అభిమానులు కడసారి ఆయన చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు